ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అర్జున్ బాబు, గాదినం నా బిడ్డల కష్టాలు చూడలేక దీన్ని ఏడనన్న కుదువబెట్టమనిచ్చిన, కాని ఇది ఏడికి పోకుండా ఇయన తిరిగి నా చేతికొచ్చింది. ఇదొక్కటేనయ్యా నా భర్త జ్ఞాపకంగా నాకు మిగిలింది. ఈ జ్ఞాపకం ఏడపోకూడదనేనేమో భద్రంగా నా కాడికొచ్చింది. అర్జున్ బాబు, మా ఆయనకి కావేరంటే పానం, గిదెప్పుడు సంతోషంతోనూ ఉండాలని కోరుకుంటుండే అటువంటి మనిషి ఇవాళ మాకు దూరమైనా, ఇగో నువ్విచ్చిన గీతాలి ఆయనని మా కాడికి మళ్ళా చేర్చినట్టు అనిపిస్తున్నది. గుడిల ఆ శివయ్య సమక్షంలో గీతాళిని మా చేతికి అందించను, చాలా సంతోషంగా ఉంది బాబు, చాలా సంతోషంగా ఉంది. భూనమ్మ, ఇగో గీతాళిలో ఉన్న నా భర్త జ్ఞాపకం ఎప్పుడు పదిలంగా ఉండాలమ్మా. అందుకే నా బిడ్డ పెండ్లికి దీన్ని కరిగించే పుస్తలు చేపిస్తా. గా పైనున్న ఇళ్ళ బాబు ఆత్మ కూడా చాలా సంతోషిస్తుంది. ఈ పుస్తలు మీ కావేరి మెడలో వేసేది నా కొడుకు అర్జునే అని, ఈ తాళి మీకు అర్జున్ చేత్తో ఇప్పించడం ద్వారా ఆ పరమేశ్వరుడు చెప్పకనే చెప్పాడు. శివయ్య, ఈ పుస్తలు శివచేత కావేరి మెడల పడేటట్టు చూడయ్యా. అమ్మ రుక్మిణి, తప్పకుండా పరమేశ్వరుడు మీ మనసులో ఉన్న కోరికను తీరుస్తాడు. ఆ పుస్తలు మీ కూతురు మెడలో పడి కలకాలం సంతోషంగా జీవిస్తుంది. మీలాంటి కల్మషం లేని మనుషుల మాట ఎప్పటికీ శివాజ్ఞతోనే సమానమని నేను నమ్ముతున్నానమ్మా, నేను నమ్ముతున్నా. అమ్మా, ఇదే గుడిలో మీకు ముఖ్యమైన ఇన్విటేషన్. ఈరోజు సాయంత్రం మా ఇంట్లో మా అమ్మ బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, మీ ఫ్యామిలీ మొత్తం తప్పకుండా రావాలి. అట్లనే అర్జున్ బాబు, నువ్వు పిలిచినాక కూడా రామా, తప్పకుండా వస్తా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా పదమ్మా, మనం దర్శనం చేసుకుందాం. సరే. అమ్మా, భావన గంగ ఏడికిపోయారు. ఈ బయట దాకా పోయిండ్రు, వస్తారు బిడ్డ. నా తల్లి, నిండు నూరేళ్లు నాతో కలిసి ఉండాలని
నన్ను దీవించి తండ్రి. పరమేశ్వర, నా జీవితంలో ఏ రోజు కలగని సంతోషాన్ని ఈరోజు నాకు అందించావు. ఈ సంతోషాన్ని ఎప్పటికీ ఇలాగే ఉండనివ్వు. ప్రదక్షిణలన్నీ పూర్తవగానే రుక్మిణి గారితో అర్జున్ కావేరీల పెళ్లి విషయం మాట్లాడతాను. కావేరి నా ఇంటి కోడలవ్వాలని ఆశీర్వదించు తండ్రి, ఆశీర్వదించు. అమ్మా, పదమ్మా, ప్రదక్షిణ చేద్దాం. బావా, ఒక్క నిమిషం. బావా, దొరికింది. అవునా? సరే, పద. ఇంకా వస్తలేరేంది? దొరికిందో లేదో, బయలుదేరిందో లేదో. అమ్మా, వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదా? దగ్గర దాకా వచ్చే ఉంటారు, జరంత టైం ఇయ్యండి. అలాగే, త్వరగా రమ్మనండి. అమ్మ ఏదో చేస్తుంది, కానీ నాకు అది చెప్పట్లేదు. దేవుడా, ఎట్లన్నయ్యాలనుకున్నట్టు గా పూలు పనులు అయిపోయేటట్టు చూడు తండ్రి. పరమేశ్వర, ప్రదక్షిణలు పూర్తయ్యాయి, రుక్మిణి గారితో మాట్లాడతాను. అంత శుభం జరిగేలా ఆశీర్వదించు తండ్రి. అమ్మా కావేరి. అమ్మా, మీ అమ్మగారిని పిలుస్తావా? అలాగే అమ్మా. అమ్మా, నిన్ను బోనమ్మ పిలుస్తుంది. నాన్నా? అవమ్మా. అది కావేరి, కావేరి, ఒక నిమిషం రా. ఎక్కడికి? చెప్తాను రా. అర్జున్ బాబు, అర్జున్ బాబు. యో అర్జున్ బాబు, ఏందికి ఇది? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? వాళ్ళెవరి గురించో మనకెందుకులే, గాని నేను నీతో మాట్లాడాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఇక్కడే చెప్తే గాని నాకు ప్రశాంతంగా ఉండదు.